Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ టీడీపీతో కలవకుండా అడ్డంగా ఇరికించేసిన బీజేపీ. చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య విడదీయలేని అనుబంధం ఉందని వైసీపీ తరచూ ఆరోపిస్తుంటుంది. ప్రస్తుతం బీజేపీతో ఉన్న పవన్ కళ్యాణ్ ఎప్పటికైనా చంద్రబాబుతో చేతులు కలుపుతారని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. అయితే ఆ అనుమానం బీజేపీకి కూడా లేకపోలేదు. ప్రస్తుతం తమతో నడుస్తున్న పవన్ కళ్యాణ్ ఎంతకాలం కలిసి ఉంటారన్న సందేహం ఆ పార్టీకి కూడా ఉంది. మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెరాస అభ్యర్థికి మద్దతు పలకడంతో వారికి ఈ అనుమానం మరింత బలపడింది. గత ఎన్నికల్లో ఓడిపోయి అష్టకష్టాలు పడుతున్న టీడీపీని కోకటి వేళతో పెకలించి ఆ స్థానంలో దూరాలని బీజేపీ ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఏ పక్షం కూడా టీడీపీ దరి చేరకుండా ఉండేందుకు అవసరమైన అన్ని వ్యూహాలను రచిస్తూ చంద్రబాబు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు కమలనాథులు. ఇందులో భాగంగా ఎప్పుడు జారిపోతుందో తెలియని జనసేనను ఎక్కడికి వెళ్లనేయకుండా కట్టడి చేసే ప్రక్రియలో ఒక అడుగు ముందుకు వేసింది కమలం పార్టీ. తమ సంప్రదాయాలకు భిన్నంగా కాబోయే సీఎం అభ్యర్థి పవనే అంటూ క్లారిటీ ఇచ్చేయడంతో చంద్రబాబు ఆశలపై నీళ్లు చల్లినట్లయిందంటున్నారు విశ్లేషకులు. ప్రభుత్వ మార్పును కోరుకునే వారందరూ బీజేపీ జనసేన కూటమి వైపు నిలబడతారన్న కమలం లేఖలే దీనికి రీజన్ అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జనసేనతో పొత్తుకు చంద్రబాబు సిద్ధపడాలి అంటే ఆయన ముఖ్యమంత్రి పదవిపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది. దీనికి సుతారము ఆయన అంగీకరించే పరిస్థితి ఉండదు. ఒకవేళ గతిలేక ఒప్పుకుని ఫలితాలు వచ్చాక అప్పటి చెట్ల లెక్కను బట్టి చూసుకోవచ్చని ఎత్తుగడను చంద్రబాబు అనుసరించే ధైర్యం చేస్తారా అంటే అది చేయకపోవచ్చని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పై చెరు నుంచి చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేసే నాయకుడిగా వైసీపీ ఒక ముద్ర వేసి దానిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లగలిగింది. ఈ నేపథ్యంలో ఆ ముసుగు తొలగించుకునేందుకు పవన్ నానా ఇబ్బంది పడుతున్నారు. బీజేపీ ఇస్తున్న తాజా బంపర్ ఆఫర్ టీడీపీకి నై చెప్పేందుకు పవన్ కు పనికొచ్చే మంత్రమే కానుంది. తెలుగుదేశం పార్టీ భావి వారసుడు నారా లోకేష్ అన్నది అధినేత చంద్రబాబు గత 5 ఏళ్లుగా చేస్తున్న ప్రొజెక్షన్. కానీ లోకేష్ మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత టీడీపీ శ్రేణుల్లో ఆయనపై అనుమానాలు పెరిగిపోయాయి. లోకేష్ కన్నా చంద్రబాబే పార్టీకి నేతృత్వం వహించడమే మంచిదన్న వ్యాఖ్యలు ఆ పార్టీ శ్రేణుల్లో ఇంకా కొనసాగుతున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం యువరక్తం అని పైకి చెబుతూ లోకేష్ మంత్రం పఠిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ నాయకత్వాన్ని ఆయన అంగీకరించడం ఇటు పార్టీలోనూ అటు ఇంట్లోనూ కూడా సాధ్యమయ్యేది కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి సాయం లేకుండా కమ్యూనిస్టులను కాంగ్రెస్ ను నమ్ముకుని మరోసారి పరాజయం మూటగట్టుకోవడమా లేక జగన్ కు చెక్ చెప్పడమే లక్ష్యం అనుకుంటున్న చంద్రబాబు 4 మెట్లు కిందకి దిగి పవన్ సీఎం అభ్యర్థత్వానికి జై కొడతారా అన్నది చూడాలి.